ఈ రోజు మీరు చూడబోయేది ఏంటంటే చాలా అందమైన అద్భుతమైన ప్రపంచం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంచి లొకేషన్ అయితే మీకు చూపించబోతున్నాను. సో పనిలో పని మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే దారమల్లి వాటర్ ఫాల్స్ అనమాట. ఇది శ్రీకాకుళంలో ఒక మారుమూల ప్రాంతంలో అయితే ఉంది. అంటే మన కొత్తూరు నుంచి ఫస్ట్ అయితే మెట్టుగూడ పోవాలి, మెట్టుగూడ నుంచి సీతంపేట, సీతంపేట నుంచి లూప్ లైన్ లో ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో పోతే సో దారమల్లి వాటర్ ఫాల్ అయితే ఉంది. మనం అక్కడికి వెళ్ళి ఆ అందాలని చూపించేద్దాం. కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కొత్తూరు అనమాట. అంటే మనం ఇప్పుడు ఏదైతే వాటర్ ఫాల్ కి వెళ్తున్నామో దారమల్లి వాటర్ ఫాల్ కి, సో ఇక్కడ నుంచి అయితే మనం పోవాలి. సో ఇదంతా లొకేషన్, ఇది సెంటర్ పార్ట్ అనమాట. ఇటు హడ్బ్యాంగ్ నుంచి, పర్లాకేరి నుంచి, కాశీనగర్ నుంచి దారమల్లి పోవాలంటే ఇక్కడికైతే రావాలి. ఇది సర్కిల్. సో ఇక్కడ మీకు అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. సో ఎట్లా మీరు అటు సైడ్ పోతే బత్తిలి వస్తుంది అనమాట. అలా కాకుండా బస్ స్టాండ్కి, ఇప్పుడు ఏదైతే బస్ స్టాండ్ మనకి ఎదురుగా ఉంది, ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి మనం పోవాలి. సో ఇటు దారమల్లి, సీతంపేట దారమల్లి పోయే రూట్ అనమాట ఇదంతా. సో మనం చూసుకోవచ్చు ఇంకా. సో కంప్లీట్ వీడియో అయితే మీకు పెడుతున్నాను, చాలా బాగుంటుందండి వీడియో అయితే, మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా చెప్పొచ్చు. కాకపోతే సో ఒక మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి అంత డెవలప్మెంట్ అయితే అక్కడ ఏం లేదు ఆ వాటర్ఫాల్కి. సో అంటే అరకు లాగే ఉంటుంది మ్యాక్సిమమ్, కాకపోతే అంత డెవలప్మెంట్ లేక అయితే అది సో అంత ఇంప్రూవ్మెంట్ చేయలేదన్నమాట అక్కడ ఉన్న ప్రజలు కూడా. సో చూడండి కంటిన్యూగా, ఇదైతే మొత్తం కొత్తూరు సిటీ మీకు చూపిస్తున్నాను. సో కొత్తూరు సర్కిల్ నుంచి మనం పోవాలన్నమాట. సో మన వెహికల్లో ఫ్యూయల్ అయితే లేదు, ఫ్యూయల్ కూడా వేసుకోవాలి. మనకి ఫ్రంట్లో ఇక్కడైతే మనకి పెట్రోల్ బంక్ కూడా అవైలబుల్ ఉంది. సో ఫిల్లింగ్ స్టేషన్, హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ అనమాట ఇది. సో మీరు చూసుకోవచ్చు, మనం అక్కడికి వెళ్ళి పెట్రోల్ అయితే వేసుకుందాం. కమాన్. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం మనం. పెట్రోల్ ఎంత అన్నా? 112. తగ్గదా? తగ్గుతుంది. ఎంత ఈ మధ్యన తగ్గుతుంది? అదే 5 రూపాయలు తగ్గుతుంది అన్నారు కదా. ఫ్రెండ్స్, మనకైతే అక్కడైతే ఫుడ్ ఏం దొరకదు కాబట్టి మనం ప్యాక్ అయ్యి ఇలా చేసుకున్నాము. సో ప్రెసెంట్ అయితే పెట్రోల్ వేసుకోవాలి కదా. కొత్తూరు నుంచి అయితే మనకు ఒక లీటర్ పెట్రోల్ అయితే సరిపోతుంది. సో దాని మనం 120 రూపీస్తో అయితే పెట్రోల్ అయితే వేస్తుంది. పెట్రోల్ అయితే మనం 120 రూపీస్ అయితే వేసుకున్నాము. అమౌంట్ ఇచ్చి సార్ ఇస్తాను. ఒకసారి రా మీద. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకున్నాం మన వెహికల్లో. సో అంటే కొత్తూరు నుంచి మనకు 1 లీటర్ పెట్రోల్ అయితే సరిపోతుంది. సో ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు అనమాట మనము. సో ఎందుకులే అని అన్నట్టు. సో అంటే సో నేను ఎక్కడైతే ఫుల్ చేసుకోలేదు పెట్రోల్ అనేది, జస్ట్ 120 రూపీస్ అయితే మెయింటైన్ చేశాను. ఎందుకంటే మనకు సరిపోతుంది అనమాట. సో యాక్చువల్గా నేను ఒడిస్సా సైడ్ ఎక్కువ వెళ్తుంటాను కాబట్టి నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడే ట్యాంక్ ఫుల్ చేసుకుంటాను అనమాట. సో ఇదంతా ఇది కొత్తూరు దాటినాక సిటీ అండి, సిటీ కాదు ఒక పల్లెటూరు అనమాట. సో ఈ డిస్టెన్స్ అంతా మనం దాటుకుంటూ పోవాలి మన దారమల్లి వాటర్ఫాల్కి వెళ్ళాలంటే. సో మీకు మొత్తం చూపిస్తాను వ్యూ పాయింట్ అంతా. వ్యూ పాయింట్ ఉంది, వాటర్ఫాల్స్ ఉంది అంతా. సో కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. కమాన్, వాటర్ ఫాల్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే వీడియో ఇప్పుడైతే స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ అయితే అవుతుంది. కట్ చేశారు. సో ఆల్రెడీ మనం కొత్తూరు నుంచి స్టార్ట్ చేసి ఒక 5 మినిట్స్ అయితే అవుతుంది. ఈ డిస్టెన్స్ అంతా మీకు ఎందుకులే అంటే, ఎందుకు అని కాదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను తీయట్లేదు. సో దట్ మీరైతే చూడొచ్చు వీడియో మనం కంటిన్యూగా అసలు దారమల్లి వాటర్ఫాల్ ఎలా ఉంటుంది. ఇక్కడైతే చాలా మంచి టెంపుల్ అయితే ఉంది, ముక్కిడి దేవత ఆలయం అంట. సో చాలా ఫేమస్ టెంపుల్ అండి. అక్కడైతే ఏమైనా కోరుకుంటే కోరికలు తీరుతాయి అనేసి ప్రజల నమ్మకం అనమాట.
సో భక్తుల రద్దీ అయితే చాలా ఉంటుంది. మంగళవారం అయితే ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా కుత్తూరు దాటినాక ఏరియా అన్నమాట. ఇదంతా స్పీచ్ ఇస్తున్నట్టు నా వాయిస్ మీకు చాలా బోర్ కొట్టింది కదా, సో మీకోసం ఇప్పుడైతే చిన్న మ్యూజిక్ అయితే అరేంజ్ చేస్తున్నాను, వినండి. లవ్లీ మ్యూజిక్ కదా. గొర్రె ఉందా? ఇవన్నీ గొర్రెలే కదా అన్న, డబ్బులుకా? డబ్బులకే అడుగుతాను మేడం, ఒట్టికి అడిగేస్తాను మా. లేవా? ఇవన్నీ ఇవ్వరా? ఇవ్వడానికి కాదా? పెద్ద పెద్దలు అయితే అమ్ముతారు అప్పుడు. అవునా? మరి మేము పెంచుకుందాం, ఇవ్వండి ఒక రెండు ఇస్తే. లేదా? ఎన్ని ఉంటాయి మొత్తం? ఎన్ని ఉంటాయి? గుమ్మడలో టిఫిన్ కొట్టలేముండా కొత్తూరు అంటే గుమ్మడ ఉండొచ్చు కానీ ఇప్పుడు మూసేసి ఉంటారు కదా, దాటిపోయింది టైం. సరే ఉండయితే మరి గొర్రెలు ఏమన్నా అంతను బాయ్. మరి చూపిరా జూమ్ జూమ్. ఈరోజు అన్నా నిన్న అదే ఈరోజు పుట్టిందా? రెండా బాగుంది బా. కలవలేట కలవ. ఆహా ఓకే ఓకే. గుమ్మడి ఇదే కదరా, ఏం మాట్లాడుతున్నాడు రా? గుమ్మడి ఇదే ఉంచుకోండి, మళ్ళీ గుమ్మడిలో టిఫిన్ దొరుకుతుంది అని అడుగుతాడు. ఈ హాస్పిటల్కి వచ్చాను నేను, కంటి బేతాను ఇదే కదా. ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఎంత వింతగా చూస్తున్నారో వీడియో తీస్తుంటే. చూస్తున్నారు అందరూ, ఎంతకు చూస్తున్నారు వీడియో తీస్తుంటే? ఎందుకు అలా చూస్తున్నారు? ఓకే వీడియో. సో ఫ్రెండ్స్ మీరు ఈ లొకేషన్ అయితే చూసారు కదా, లాస్ట్ టైం మనం మెట్టుగూడ వాటర్ఫాల్కి వెళ్ళినప్పుడు అయితే ఇదంతా షూట్ చేసాము. కాకపోతే ఎన్నిసార్లు వచ్చినా కానీ మనకు కొత్తగానే కనిపిస్తుంది లొకేషన్ అంతా, అందుకని మళ్ళీ షూట్ చేస్తున్నాను. సో మీరు కూడా పనిలో పని ఎంజాయ్ చేయండి. సో దూరంలో ఉన్న కొండలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అనేది. సో ఇట్స్ మీరు ఆపోజిట్లో చూసుకున్నా కానీ మనకి రోడ్డు ఉందా లేదా అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే కొండలు ఉన్నాయి. సో కాకపోతే మనం ఇప్పుడు ఆ ధరణి వాటర్ఫాల్కి వెళ్ళాలంటే కొండల మధ్యలోంచి వెళ్తాం అనమాట. మీరైతే చూడండి వీడియో కంప్లీట్గా. సో మొత్తం అడ్వెంచర్ ఉంటుంది అనమాట మనం చేసేది ఇప్పుడు. Thank you.
చూడండి, మీరు అక్కడ చూసుకుంటూ పోతే ఈ ఇల్లులు, ఆ ఇంటి పక్కనే కొండ, అంటే చాలా ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఇక్కడ ఉన్న మనుషులు, వాటర్ ట్యాంక్. సో ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పచ్చని పల్లెటూరు, పల్లెటూరులో మనుషులు, స్వేచ్ఛ అండ్ పొల్యూషన్, 0% పొల్యూషన్, ఇవన్నీ మీకు అనిపిస్తున్నాయా? అంటే ఇలాంటి ఒక ప్రాంతంలో మీరు కూడా ఉండాలి అనిపిస్తుందా? అనిపిస్తుందండి, ఎవరికి అనిపించదు? ఒక స్వేచ్ఛ, ఒక మంచి గాలి, పొల్యూషన్ లేని ప్రాంతంలో గడపాలి అంటే రాసి ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటూ పోతే మనం చూడండి, ఇల్లు ఎక్కడికి వెళ్తున్నారు, అట్లా మూట తలపైన పెట్టుకుంటూ దాన్ని పట్టుకోకుండా అంతలా నడుస్తుంది. వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు అనుకుంటా ఈ రైస్ మిల్కి. సో ఈ రైస్ మిల్ చూసుకుంటే చాలా పెద్దదిగా ఉంది, ఈ ఏరియా మొత్తం కదే అన్నట్టుంది. అండ్ ఇదంతా చూసుకుంటే చూడండి కొండలు. ఇప్పుడు ఎండ అయితే బాగానే ఉంది కదా, సో ఎండకి ఆ కొండలు చూడండి. అంటే ఇక్కడ దగ్గరలో కొండ, ఆ కొండకు చాలా దూరంలో ఇంకొక కొండలు ఉన్నాయన్నమాట. సో ఇటు సైడ్ చూసుకుంటే ఇదంతా మెట్ట భూమి. మెట్ట అంటే ఒక కొన్ని రాళ్ళ సముదాయము చిన్నగా ఉంటే దాన్ని మెట్ట అంటారు, అదే పెద్ద పెద్దగా ఉంటే కొండ అంటారు. ఓకే, సో ఈ పచ్చని పంటలు, పంట అయితే చేతికి వచ్చేసింది, ఇంకా కోత కొయ్యలేదు ఎందుకో మరి ఆ రైతులు. మేబీ 2-3 రోజుల్లో అయితే కోసేస్తారు పంటని. అండ్ మీరు ఇదంతా చూసుకున్నట్లయితే ఈ రోడ్డు చూసుకుంటే రోడ్డు విశాలంగానే ఉంది, కానీ జన సముదాయం అయితే చాలా తక్కువ ఉందన్నమాట. అంటే జనాలు తక్కువ మంది, ప్లేస్ ఎక్కువ ఉంది అనమాట. సో సూపర్ ఉంటుందండి శ్రీకాకుళంలో, ప్రతి ఏరియా ఎలాగే ఉంటుంది. ఇట్లా మీరు ఈ పక్కకు చూసుకుంటున్నట్లయితే లాస్ట్ టైం మనం వీడియో తీసాం మెట్టుగూడ వాటర్ఫాల్ అనేది, అదే ఇది. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్, సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అండ్ పార్ట్ 2 వచ్చేసి చాలా త్వరలోనే వచ్చేస్తుంది.